మంది చెప్తూ ఉంటారు ఏంటిదంటే నేను చచ్చిపోతే బాగుండు, నేను చచ్చిపోతే పీడ వదులుతుంది అని మాటలు. కనీసం ఒక్కసారైనా నాకు అటువంటి తలంపు వచ్చిందన్న వారు చేతులెత్తి చూపిస్తారా? అందరికి వస్తుంది కదండి. అంత గొప్ప ప్రవక్త అయిన ఏలియా, ఏలియాకే వచ్చింది. ఆకాశని దేవుని నామంలో ఆగిపో, వర్షం రాకుండా ఆగిపో అన్నప్పుడు వర్షం కూడా రాలేదు 3.5 సంవత్సరాలు. అంటే అంత శక్తి కలిగిన ప్రవక్త. ఆయన అనుకుంటే, ఆయన దేవుని అడిగితే ఏదైనా జరిగిపోతుంది. కానీ ఆయన అంటాడు, ఇక చాలయ్యా, నా ప్రాణాన్ని తీసేసే అయ్యా, నాకు వద్దయ్యే జీవితము అని భయపడి గుహలకు వెళ్ళి దాసుకున్నాడంట. అంత గొప్ప ప్రవక్తకి అటువంటి తలంపులు వచ్చినప్పుడు ఇంకా మనమెంత కదా, మనమెంత, మన జీవితం ఏ పాటిది. కానీ ఈరోజు నాలో ప్రాణము, నాలో ఆరోగ్యము, నాలో శక్తి, ఎవరి అవసరత లేకుండా నేను నా కాలపైన నిలబడటానికి, నడవటానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. నా కుటుంబం బట్టి నీకు వందనాలయ్యా. నా భర్తను బట్టి, నా భార్యను బట్టి, బిడ్డలు బట్టి, తల్లిదండ్రులు బట్టి, అక్క చెల్లెలు అన్నతమ్ములు బట్టి వందనాలయ్యా అని ఎప్పుడైనా చెప్తున్నారా లేదా? లేకపోతే వీళ్ళు లేకపోతే బాగుండు, వాళ్ళు లేకపోతే బాగుండు, అసలు ఇదంతా కాదు, నేనే లేకపోతే బాగుండు అనే మాటలు వస్తుంటే అది అపవాది చెప్పే పెద్ద అబద్ధము. నువ్వు లేకపోతే అసలు ఎంత బాగుంటుంది లోకము? నీకే ఎందుకు ఇన్ని శ్రమలు రావాలి? నీకొక్కడికి ఎందుకు రావాలి? నీకొక్కదానికి ఎందుకు రావాలి అని తలంపులు మనకు వస్తుంటాయి. కానీ మనం చూసినట్లయితే మనకు ఒక్కరికి కాదండి. ఏలియా కూడా అనుకున్నాడు, నేను ఒక్కడనే ప్రవక్త అంటే దేవుడు అన్నాడు, ఒక్కడవే కాదన్నా, కాదయ్యా, ఇంకా 7,000 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు బయలు దేవతకు మొక్కని వాళ్ళు, లొంగని వారు, ఇంకా 7,000 మంది ఉన్నారు. ఈరోజు మనం అనుకుంటాం మనకు ఒక్కరికే శ్రమ, మనకొక్కరికే బాధ. దేవుడు అన్నాడు, నీకొక్కడికి, నీకొక్కదానికి కాదు, ఇంకా కోట్లాది మంది ఉన్నారు. ఏ రోజుకి ఆ రోజు కావాల్సిన శ్రమలు ప్రతి ఒక్కరు పొందుకుంటున్నారు. ఈరోజు పక్షి రాజుని చూసినట్లయితే, పక్షి రాజు అంటాం ద ఈగల్, దాంట్లో ఉన్న గుణగణాలు చాలా అద్భుతమైన గుణగణాలు అండి. అది ఎప్పుడు కూడా పావురాలతో, స్పారోస్ తోటి, పిచ్చుకలతోటి మెదగదంట. ఎప్పుడు చూసినా పైకే ఎగురుతుందంట. 10,000 feet high it can fly. అది ఎప్పుడు కూడా స్టామ్స్ని, తుఫాన్ని చూసి భయపడదంట. ఎందుకంటే తుఫాన్ వస్తే ఆ తుఫాన్కి ఇంకా నన్ను పుష్ చేస్తాయని ఎంతో ఎక్సైట్ అవుతాయంట పావురాలు. మామూలు పక్షులైతే ఏం చేస్తాయంటే, తుఫాన్ వస్తుందా, కొంచెం వర్షం పడుతుందా, వెళ్ళి దాక్కుంటాయి. ఈరోజు పక్షి రాజు వల్లే దేవుడు మనల్ని నిలబెట్టాలని ఆశపడుతున్నాడండి. తుఫాన్ని చూసి భయపడే వరకు కాక, పక్షి రాజు వల్ల మీరు పైకి ఎగురుతారని ఆ వాక్యం గుర్తుందా లేదండి? యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు, పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకెగురుదురు, ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోదురు. ఈరోజు సొమ్మసిలైన వారికి బలమిచ్చు.